నన్ను రాజా అంటారు జూన్ కు ఫ్రెండ్ ని లోపలికి రండి థాంక్యూ ఇప్పుడు జూన్ ఆఫీస్ లో ఉందే యా తెలుసు నేను మీతో మాట్లాడదామని వచ్చాను నాతోనా అవునమ్మా మీరు హాస్పిటల్ లో ఉన్నప్పుడే మీతో మాట్లాడదాం అనుకున్నాను కుదరలేదు రేపు ఫ్రాన్స్ కి వెళ్తున్నాను అందుకే మీతో మాట్లాడదాం వచ్చాను తీసుకోండి థాంక్యూ కూర్చోండి పర్లేదండి ఏం తీసుకుంటారు ఎనీథింగ్ అమ్మా అమ్మా జూన్ అమ్మా కోర్మలు అమ్మా అన్ని ఫ్రెష్ గా ఉన్నాయి ఏం కావాలో తీసుకో తల్లి తీసుకో నేను వద్దమ్మా నువ్వు వెళ్ళు జోనికి అరటిపూ కూర అంటే చాలా ఇష్టం అమ్మా తీసుకోమ్మా ఇవాల వద్దంటే వినవేంటి ఈ అమ్మకి ఇవాళ ఏమైంది కూరగాయలు వద్దంటుంది సర్లే ఇంకో చోట అమ్ముకుందాం తీసుకోండి థాంక్యూ అమ్మా మీరు తాగరా నీ కాఫీ తాగను బాబు అమ్మా నా మనసులో మాట చెప్తున్నాను జూన్ అంటే నాకు చాలా ఇష్టం వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను వివాహమా జూన్ అడగద్దా బాబు అక్కర్లేదు నాకు తెలిసినంత వరకు జూన్ కన్నీ మీరే మీరు ఒప్పుకుంటే చాలు జూన్ గురించి నీకు పూర్తిగా తెలుసా తెలుసమ్మా అనాథాశ్రమంలో పెరిగినదక్కదంచి మిమ్మల్ని అమ్మగా తీసుకొచ్చినంత వరకు తెలుసు జూన్ తో మాట్లాడి మాట్లాడండి జూన్ 30వ తారీఖున ఇండియాకి తిరిగి వస్తాను వస్తానమ్మా పాజిటివ్ ఆన్సర్ చెప్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా అమ్మా మీకు బీపీ ఉందని తెలిసింది వేళకి తప్పకుండా మాత్రలు వేసుకోండి ఓకే టేక్ కేర్ హాయ్ అమ్మా హాయ్ రా ఎవరమ్మా వచ్చారు కొత్తగా పర్ఫ్యూమ్ ఫ్లాస్ రాజా వచ్చాడు రాజా ఇక్కడికి ఎందుకు నీకు అతను తెలుసా తెలుసా ఆయనే మా ఏజెన్సీకి పెద్ద క్లయింట్ అందువల్ల ఎప్పుడు చూసినా విజయ్ రాజా వెనకాలే తిరుగుతూ ఉంటాడు కానీ ఇప్పుడు రాజానే విజయ్ వెనకాల తిరుగుతున్నట్టుగా విన్నాను ఎందుకో నీకు తెలీదా నాకు తెలీదే తెలీదు కదూ నాకు తెలుసు ఏదో అమ్మకి నచ్చితే చేసుకుంటానని చెప్పావటగా నాకు నచ్చాడు రోజు ఆఫీస్ లోనే టార్చర్ ఆ రాజా ఇప్పుడు ఇక్కడికి వచ్చి టార్చర్ చేస్తున్నాడా ప్లీజ్ మా వేరే టాపిక్ మాట్లాడదాం ఆడపిల్లకి ఇంతకన్నా వేరే టాపిక్ ఏముంటుంది ఓకే ఓకే ఇప్పుడు వద్దమ్మా తర్వాత మాట్లాడదాం ఎప్పుడు ఏంటమ్మా నువ్వు మ్యారేజ్ అనేది పెద్దవాళ్ళు అయ్యాక చేసుకునేది నువ్వు ఇప్పుడే మ్యారేజ్ అంటావేంటి ఇప్పుడేనా నువ్వు పసిదానివా అవును ఇప్పుడేగా అమ్మని చూసింది 20 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకుని అమ్మను వదిలేళ్తా ఇంకో 20 ఏళ్ల తర్వాత నేను చేసుకుంటాను అప్పుడు షష్ఠి పూర్తిలా ఉంటుంది జూన్ నువ్వు వివాహం చేసుకుని కాపురం చేస్తూ పిల్లా పాపలతో ఉంటే చూసి కన్ను ముయ్యాలనుంది నేను చేసుకోను అని అనకుండా నీ అమ్మ కోరికను తీర్చలేవా కొంచెం టైం ఇవ్వమ్మా కొంచెం కాదు జూన్ 30వ తేదీ వరకు టైం ఉంది చెప్పింది మనసులో ఉంచుకుని నిర్ణయం తీసుకో వివాహానికి ఒప్పుకో ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావో నాకు తెలీదా పడిలే పడిలే వర్షం పడి